ఐత్రి న్యూస్ ముఖాముఖికి స్వాగతం. నైస్ కంప్యూటర్ సంస్థ అధినేత రాయపాటి శ్రీనివాస్ గారితో ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ముందుగా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ తండ్రి అలానే తల్లి వ్యవసాయక కుటుంబం నుంచి వచ్చాను నేను. నా భార్య ఇక్కడ నైస్ కంప్యూటర్స్ బిజినెస్ చూసుకుంటాము. నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయి 7th క్లాస్, పాప 4th క్లాస్ చదువుతూ ఉంది. టోటల్గా మీది ఈ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ అంట. తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అప్ టు 10th క్లాస్ మహబూబ్నగర్ డిస్టిక్ ఐజా గ్రామంలో చదవడం జరిగింది. జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి కోల్స్ కాలేజ్లో 89-90 బ్యాచ్లో కోల్స్ కాలేజ్లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత డిగ్రీ ఉస్మానియా కాలేజ్లో చదివాను. ఏం తీసుకున్నారు డిగ్రీలో? బిఎస్సి మ్యాథమెటిక్స్. బిఎస్సి మ్యాథమెటిక్స్. ఓకే. మొత్తానికి లైఫ్లో కొన్ని మెమరీస్ ఉంటాయి, అందులో చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది దానికి. అవి ఒక తీపి జ్ఞాపకాలు మనకి. సో అటువంటిది మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి నుంచి కూడా, 4వ తరగతి నుంచి కూడా నాలో రెండు లక్షణాలు. ఒకటి లీడర్షిప్ను, లీడర్షిప్లో ముందుకు వెళ్ళడం. రెండవది ఎడ్యుకేషన్లో ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలి అనేటువంటి తపన భావన కలిగి ఉండడం. ఈ రెండు విషయాల్లోనూ మొదటి నుంచి కూడా, 4వ తరగతి నుంచి ఇప్పటి వరకు కూడాను నేను అదే కాంపిటీషన్ స్పిరిట్తో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్గా ఇప్పటికీ మీకు ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెన్స్, దానికి ఫస్ట్ మార్కులో మీరు ఉండాలని చెప్పేసి మీరు ఇందాక మాట్లాడుతున్నారు. దీనికి స్ఫూర్తి ఎవరు? మా నాన్నగారు, మా తాతయ్య గారు అప్పట్లోనే సాంస్కృతిక పండితుడు. సంస్కృతంలో ఆయన పాఠశాల విద్యలో విద్యార్థులకు విద్యను అందించేవాడు. ఆ రోజుల్లోనే దాదాపు 40 ఏళ్ల క్రితమే ఆయన సంస్కృతం నేర్చుకుని సంస్కృత పండితుడిగా ఉండడం జరిగింది. ఆయన మా నాన్నకు స్ఫూర్తినిచ్చివ్వడం జరిగింది. నాన్న చదువుకున్నప్పటికీ కూడా నాకు నేను పైకి ఎదగాలని, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నటువంటి ఆశతో ఆయన నన్ను ప్రతి విషయంలోనూ స్ఫూర్తిగా నిలవడం జరిగింది. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ ఏం లేదంటారా? అంటే ఈ విధంగా చెప్పేవాళ్ళు కదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కాంపిటీషన్ అనేది మా ఫ్రెండ్స్ మధ్య ఉండేది. మజహర్ భాషా అని ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఆయన యుఎస్ఏలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ ర్యాంకు, వాళ్ళ ఫాదర్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడు. ప్రతి దానిలోనూ ఇంటర్మీడియట్ వరకు కూడా అదే పరిస్థితి. నేను 10th క్లాస్లో వరకు కూడా 2nd ర్యాంకులో నడిచేవాడిని. స్కూల్లో ఒకరు ఆయన ఫస్ట్ వస్తే నేను 2nd ర్యాంక్ వచ్చేవాడిని. ఎక్కడ కూడా ఏ క్లాస్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి కూడా తగ్గకుండా ర్యాంకులు తెచ్చుకోవడంలో, యూనిట్ టెస్ట్ల దగ్గర కూడా ఆ కాంపిటీషన్ను పొందే ఉండేవాళ్ళం. సో టోటల్గా మీ పూర్తి ఎడ్యుకేషన్ కర్నూలు జిల్లాలోనే జరిగిపోయిందంట? పదవ తరగతి వరకు మహబూబ్నగర్ జిల్లా ఐజా జిల్లా పరిషత్ స్కూల్, మిగతాది అంతా కూడా కర్నూలు. ఇంటర్ అండ్ ఇంటర్ డిగ్రీ మిగతా కూడా కర్నూలు. సో ఆఫ్టర్ బిఎస్సి తర్వాత మీరు పై చదువులు అంటూ ఏం తీసుకోలేదంట? పీజీ డిస్కంటిన్యూ చేశాను. నేను పీజీ డిస్కంటిన్యూ చేశాను. యాక్చువల్గా డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే నాకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ మీద కంటే కూడా అప్పట్లో కంప్యూటర్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్, కంప్యూటర్స్ను మొట్టమొదటిగా కనుక్కున్న 35 సంవత్సరాల క్రితం దాదాపు, నేను ఇంటర్మీడియట్ అయిపోతూనే ఈనాడు పేపర్లో జ్ఞాననేత్రం చదవడం జరిగింది. ఆ జ్ఞాననేత్రంలో కంప్యూటర్స్లో సాంకేతిక పరిజ్ఞానం గురించి చదవడం జరిగింది. అప్పుడు ఆ జ్ఞాననేత్రం అనేటువంటి ఆ పేపర్ కటింగ్ తీసుకొని నేను మా సార్ దగ్గరికి వెళ్ళి ఇది ఏంటి అని అడగడం జరిగింది. ఇది కంప్యూటరు అనేది చెప్పడం జరిగింది. అప్పుడు నేను కంప్యూటర్ విద్యను అభ్యసిస్తే బాగుంటుంది, కంప్యూటర్స్లో సాంకేతిక పరిజ్ఞానం తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి కంప్యూటర్స్ పైన ఆసక్తి పెంచుకోవడం జరిగింది. ఆ ఆసక్తితోనే మొట్టమొదటిగా హైదరాబాద్లో ఒక PC 8088 సిస్టమ్ను ఒక చోట చూడడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా కంప్యూటర్స్ను కర్నూలులో తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా, మరి అప్పటికే ఆల్కలిస్ ఫ్యాక్టరీలో టీజీ వెంకటేష్ గారు వివి ప్రాజెక్ట్స్ అనుకుంటాను, కంప్యూటర్స్ 88-89 టైంలో సార్,
88 టైంలో ఉంటుంది. సో ఆ టైంలో ఆల్కలిస్ ఫ్యాక్టరీకి సంబంధించి కంప్యూటర్స్ను ఇన్స్టాల్ చేసి ఎంప్లాయీస్ను తీసుకోవాలనుకుంటున్నాము, కంప్యూటరైజ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పడంతో ఆయన సహకారం అందించడంతో మేము మొట్టమొదటిసారిగా మౌర్యంలో కంప్యూటర్స్ పరిజ్ఞానంతో ఉండేటువంటి సిస్టమ్స్ను ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పటికే కంప్యూటర్స్ అనేది చాలా డిమాండింగ్ ఉండింది అంటారా? లేదు లేదు లేదు, అంటే మీరు తీసుకొచ్చిన తర్వాత ఈ కంప్యూటర్స్ కి అంటే ఈ కోర్స్ కి డిమాండ్ వచ్చింది అంటారా? అంతకు ముందు నుంచి కూడా ఈ డిమాండింగ్ ఉంది అంటారా? మా దానికంటే ముందు ఒకటి రెండు సంస్థలు పనిచేసినప్పటికీ హైదరాబాద్ బేస్డ్ సంస్థలు కర్నూలులో ఉండి పనిచేస్తాయి. కర్నూలులో లోకల్గా మొట్టమొదటిగా కంప్యూటర్ను 8088, 80286, 80386ను మొట్టమొదటి ఇన్స్టాల్ చేసిన వ్యక్తిని నేనుగా నిలిచిపోతాను. కర్నూలు నగర అంటే కర్నూలు నగర స్టూడెంట్స్కి ఈ కంప్యూటర్ కోర్సును పరిఫీదును ఇచ్చింది కూడా మీ సంస్థ నుండి అనుకుంటాను ఫస్ట్ టైం. మాకంటే ముందే ఒక రెండు సంస్థలు హైదరాబాద్ బేస్డ్ సంస్థలు ఉన్నాయి, హైదరాబాద్ బేస్డ్ సంస్థలు ఉన్నాయి. లోకల్గా మాత్రం ఫస్ట్ మేమే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరే. ఫస్ట్ తర్వాత సార్ ఈ నైస్ కంప్యూటర్ సంస్థను స్థాపించడం ముందు మీరేం చేసేవారు? దీనిలోకి రాకముందు విద్యార్థినే, విద్యార్థి దశలో ఉండగా కూడా సోషల్ యాక్టివిటీస్ పైన జన విజ్ఞాన వేదిక పైన మక్కువ ఉండేది. అప్పుడు కూడా జన విజ్ఞాన వేదికలో మెంబర్గా ఉండేవాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా జన విజ్ఞాన వేదికలో మరి ఈ మూఢనమ్మకాలపైన విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఒక పర్ఫెక్ట్గా ఈ సంస్థకి నైస్ అనే వర్డ్ అంటే నైస్ అనే నేమ్ పెట్టారు. అంటే టోటల్గా ఈ నైస్ అనే నేమ్ అంటే ఫ్యూచర్లో ఈ పేరు అనేది చాలా అభివృద్ధి చెందుతుందని మీరు అనుకున్నారా, లేకపోతే అప్పటికప్పుడు మీరు ఏదో ఒకటి పెట్టేద్దాంలే సంస్థకు అనే థాట్ ఏమన్నా వచ్చింది? ఈ నైస్ అనే పదం ఎలా ఉద్భవించింది? మొట్టమొదటిగా నేషనల్ అనే పదంతో నేను ఒక ఇన్స్టిట్యూషన్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ దాని పేరు. అదే నైస్గా ప్రాముఖ్యత సంతరించుకుంది. నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది బాగా అందరిలోనూ అందరి మధ్యలోనూ ఉన్నటువంటి సంస్థగా నిలబడిపోయింది. ఓకే, ఈ సంస్థను స్థాపించడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, వాటిని ఎలా ఫేస్ చేశారు? నైస్ కంప్యూటర్స్ను స్థాపించడంలో మొట్టమొదటిగా PC8088 కంప్యూటర్ని కర్నూలుకి తీసుకుని రావాలి అన్న ఉద్దేశంతో దాదాపు ఒక్క PC8088 సిస్టమే 40-60,000 దాకా అప్పుడు మార్కెట్లో రేటు ఉండింది. సో దాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చినప్పుడు మరి కలెక్టర్ గారు టీజీ వెంకటేష్ గారు వచ్చి మౌర్యంలో, మౌర్యం లేదప్పుడు ఆ బిల్డింగ్లో కృష్ణజ్యోత్సన కాంప్లెక్స్ అని ఉండేది, మౌర్యం కంటే ముందు ఆ కృష్ణజ్యోత్సన కాంప్లెక్స్లో ప్రారంభించడం జరిగింది. మరి దాంట్లో ఫస్ట్ మన అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ప్రోత్సహించి మరి మన కర్నూలుకి కూడా కంప్యూటర్ పరిజ్ఞానం తీసుకుని వచ్చి కర్నూలులో ఉన్నటువంటి యువతకు ఈ పరిజ్ఞానాన్ని అందిస్తే చాలా బాగుంటుందని అనే ఉద్దేశంతో మరి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. 88లో అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఓకే, 88లో దీన్ని మీరు స్థాపించారు. అలాగే ఎకనామికల్గా మీ పొజిషన్? ఎకనామికల్గా ఆర్థికంగా మేము మా వరకు మా పిల్లల్ని చదివించడం కానీ తల్లిదండ్రులను చూసుకోవడం కానీ మా వరకు మేము సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నేను సంపాదించిన దాంట్లో దాదాపు 25% మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సోషల్ యాక్టివిటీస్కే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది, సమాజ సేవకి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. పూర్ ఫ్యామిలీలో నుంచి రావడం జరిగింది. బట్ ఈ సంస్థను స్థాపించేటప్పుడు మీకు ఈ ఎకనామికల్గా చాలా ఇబ్బందులు పడింటారు, అవి ఏ విధంగా ఫేస్ చేశారు? సో మా నాన్నను, మా నాన్నకు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. మొట్టమొదటిసారి నాన్న మరి కంప్యూటర్ను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇట్లా ఇన్స్టిట్యూషన్ స్థాపించాలనుకుంటున్నాను అన్నప్పుడు, నువ్వు ఏదైనా మంచి డెసిషన్ తీసుకుంటావు, నువ్వు తీసుకున్న డెసిషన్ పైన నువ్వు నిలబడతాను అని అంటే నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. సో మరి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో నన్ను నమ్మి మరి అప్పుడు కేవలం
15 ఏళ్ళు కూడా ఉండకపోవచ్చు బహుశా నాకు. కేవలం 15 సంవత్సరాల వయసులో ఆడుతూ పాడుతూ తిరుగుతూ మరి సంతోషంగా ఉండేటువంటి వయసులో నేను బిజినెస్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ రోజుల్లో మరి నాన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, నాకు కంప్యూటర్స్ను ఆ పరిజ్ఞానం పైన ఉన్నటువంటి ఆసక్తి కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ను స్థాపించాలన్నటువంటి దృక్పథం మొదలైంది. సో టోటల్గా ఈ నైస్ సంస్థను ఉద్భవించడానికి ప్రధాన కారకం మీ నాయనే అంటారు, మీ తండ్రి గారు అంటారు? నా నాన్నగారు ప్రధాన స్ఫూర్తి. అయితే కంప్యూటర్ పైన ఉన్నటువంటి ఆసక్తి అనేది రెండవ కారణంగా. కేవలం నాలో లేటెస్ట్ టెక్నాలజీ అనేటువంటి ఒక ఆసక్తి, అందులో కంప్యూటర్స్ అనేది ఆ రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి దానిపైన ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. ఈ నైస్ కంప్యూటర్ సంస్థను మీరు పెట్టి ఉండకపోతే ఫ్యూచర్లో ఏమై ఉండేవారు? బీటెక్లో ఒకవేళ సీట్ వచ్చింటే కంప్యూటర్ సైన్స్లో, ఆ రోజుల్లో బీటెక్లో సీట్ రావాలంటే 15-20 లోపు ర్యాంకులు ఉంటే మాత్రమే, దాదాపు 40 ర్యాంకు దాటితే వచ్చి ఉండేది కాదు, 40 లోపు ర్యాంక్ వస్తేనే కంప్యూటర్స్లో సీట్ వచ్చేది. ఆ 40వ ర్యాంకు దరిదాపులుగా నేను ర్యాంక్ తెచ్చుకున్నాను, అయినా కానీ కంప్యూటర్ సైన్స్లో సీట్ రాలేదు బీటెక్లో. సో మరి ఆ రోజు వచ్చుంటే కనుక ఒకవేళ ఫ్యూచర్లో టెక్నికల్గా యుఎస్ఏ వెళ్ళాలని ఆశయం ఉండేది నాకు. ఆశయం తుంచేసినప్పటికీ కూడా మరి దాదాపు ఇప్పటికీ ఏం డిసప్పాయింట్ కాలేదు. దానికంటే అప్పుడు ఒకవేళ ఆశయం నెరవేరినట్లయితే నేను కేవలము నేనొక్కడినే వెల్ సెటిల్డ్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు నేను దాదాపు 300,000 మందికి పైగా నేను ఇప్పటివరకు శిక్షణ ఇవ్వడం జరిగింది, అందులో దాదాపు 100,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఇంతటి గొప్ప అవకాశం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని మరి దానికని దాన్ని మించిన అవకాశంగా ఇదని నేను భావిస్తాను. కర్నూలు పైనే మొదటి నుంచి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాము, కర్నూలులో మాత్రమే ఇన్స్టిట్యూషన్ను తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ నైస్ కంప్యూటర్ సంస్థలో ఏ కోర్సులు మీరు స్టూడెంట్స్కి చేస్తున్నారు? ఎంఎస్ ఆఫీసు, డిటిపి, టాలీ, హార్డ్వేరు, వెబ్ డిజైనింగ్, మల్టీమీడియా అండ్ యానిమేషన్స్, ఇంకా వివిధ టెక్నికల్ కోర్సెస్లో సెల్ ఫోన్ రిపేరింగు, సీసీటీవీ టెక్నీషియను, ఫ్యాషన్ డిజైనింగు, ఎంబ్రాయిడరీ వర్క్స్, బ్యూటీషియను, తర్వాత టైలరింగు, ఇలాంటి అనేక రకాలైనటువంటి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా నైస్ కంప్యూటర్స్ ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ నైస్ కంప్యూటర్ సంస్థలో కొంచెం ఉచితంగా కంప్యూటర్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తారు, దీన్ని ఏమి ఆశించి మీరు ఆ కోర్సు ఉచితంగా? మొట్టమొదటిగా ఏ ప్రభుత్వము కూడా కంప్యూటర్స్లో ఉచిత శిక్షణ ఇచ్చేది కాదు, దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి వారిని ఉపాధి వైపు నడిపించాలనేటువంటి సదుద్దేశంతో నైస్ సంస్థ దాదాపు గత 20 ఏళ్ళుగా దాదాపు 10,000 మందికి పైనగా ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడం జరిగింది. కర్నూలులో మీరు ఏ మూలకి వెళ్ళినా కూడా నైస్ సంస్థ పేరు చెప్తే కనీసం ఒక సంస్థలో ఒకరిద్దరైనా సరే నైస్ కంప్యూటర్స్లో మేము చేశాము అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కూడా చాలామంది ఉద్యోగ అవకాశాలను సంపాదించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల దీనివల్ల మీరు ఎటువంటి ప్రతిఫలం ఆశించలేదని మేము అనుకోవచ్చు? ఖచ్చితంగా, మనకు ఎక్కడికైనా మనం ఒకరికి సహాయం చేసినప్పుడు అది వేరే రకంగా మనల్ని కాపాడుతుంది అనేది నా అభిమతం. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మీకు ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి సహాయమైనా అందిందా, అంటే అమౌంట్ రూపకంగా ఏదైనా మీ సంస్థకు ప్రభుత్వం నుండి అందిందంటారా? పిఎంకేవై కానీ లేదా మెప్మా కానీ, యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కానీ, నిరుయోగ కేంద్రం కానీ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వారు ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు శిక్షణకు గాను వారు దానికి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. ఈ కర్నూలు జిల్లాలో ఓవరాల్గా తీసుకుంటే ఈ నైస్ కంప్యూటర్ సంస్థ అంటే మంచి టాక్ వినిపిస్తుంది, మంచి భవిష్యత్తు పరంగా కానివ్వండి, మంచి ట్రైనింగ్ పరంగా కానీ మీరు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారనే తెలుస్తుంది, ఇది మీకు ఎలా సాధ్యపడిందంటారు? సో ఇప్పుడు మనం శిక్షణ ఇచ్చేటప్పుడు మనం వాళ్ళు భవిష్యత్తులో ఒక ఉద్యోగానికి ఎలా స్థిరపడాలి,
ఉద్యోగంలో స్థిరపడాలి అంటే కేవలం క్లాసెస్ వినడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జి వారికి అందించాలనేటువంటి ఉద్దేశంతో, సో వాళ్ళకు ప్రాక్టికల్గా వారికి ఉద్యోగంలో ఎలాంటి శిక్షణ అవసరమవుతుందో అలాంటి శిక్షణను ఇవ్వడం ద్వారా ఇంతమందికి మనం ఉపాధి కల్పించగలిగాము. ఇటువంటి ఇమేజ్ సంపాదించుకోవాలంటే మీరు ఎంతో కష్టపడి ఉంటారు, ఆ కష్టం వెనక మీరు పడ్డ కృషి పట్టుదల ఎంత ఉందన్నారు? ఖచ్చితంగా అండి, ఒక సంస్థను ఒక 30 ఏళ్ళుగా నిలబెట్టుకోవాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. మరి కంప్యూటర్స్ 8088ను సృష్టించినప్పటి నుంచి ఈ రోజు వరకు లేటెస్ట్ టెక్నాలజీ వరకు కూడా అదే ఒకే సంస్థ అదే పేరును కంటిన్యూ చేసుకుంటూ 1గా మిగలాలి అని అంటే చాలా కష్టం ఉంటుంది, చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్నిటికీ ఎప్పటికప్పుడు టెక్నాలజీని మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు సాంకేతికతను కూడా మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా విద్యను బోధించడంలో నైస్ కంప్యూటర్స్ సఫలీకృతమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా తీసుకుంటే ట్రెండ్ సెట్ చేసింది అనుకోవచ్చు. ట్రెండ్ సెట్ చేసింది అంటారు ఈ నైస్ కంప్యూటర్ సంస్థ. ఓకే సార్, తర్వాత జాతీయ స్థాయిలో మీరు ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారు? ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 3 అవార్డ్స్ తీసుకున్నాను. మహాత్మాగాంధీ జాతీయ శాంతి అవార్డు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో, అలానే కలకత్తా గవర్నర్ గారి చేతుల మీదుగా కూడా ఉత్తమ సేవా అవార్డును అందుకోవడం జరిగింది. ఇండియన్ నేషనల్ పోలియో ప్లస్ కమిటీ రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా కూడా ఇండియా లెవెల్లో 2వ పోలియో పైన కృషి చేసినటువంటి వాటిలో ఉత్తమ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఈ 3 కూడా అవార్డ్స్ తీసుకున్నాను. తర్వాత సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్లో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? అంతర్జాతీయ స్థాయిలో మీరు ఏవైనా అవార్డ్స్ తీసుకున్నారా? సోషల్ వెల్ఫేర్ భాగంలో దాదాపు రోటరీ ఇంటర్నేషనల్లో ఫస్ట్ రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్ గాను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గాను పనిచేయడం జరిగింది. మరి రోటరీ గవర్నర్ చేతుల మీదుగా కూడా అవార్డ్స్ని తీసుకోవడం జరిగింది. అలానే రోటరీ ఇంటర్నేషనల్ కూడా ఒక అంతర్జాతీయ సంస్థ, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కరెక్ట్గా నేను రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో. అలానే లయన్స్ క్లబ్లో కూడా అదృష్టవశాత్తు 100 సంవత్సరాలు లయన్స్ క్లబ్ పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలానే మరో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఆర్గనైజేషన్లో కూడా నేను పనిచేశాను, గవర్నర్గా పనిచేశాను. ప్రస్తుతము అంతర్జాతీయ సంస్థ కౌన్సిల్ చైర్పర్సన్గా కూడా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ సంస్థలో మీరు అధినేతగా ఉండి మరి అక్కడ వెళ్ళి మీరు ఇవన్నీ చూసుకోవాలి అంటే మీకు టైం సరిపోయిందంటారా? సో దీనికి దానికి మధ్యలో ఈ సంస్థకి ఏమన్నా బ్రేక్ అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా కలిగాయా మీకు? అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు, సో అటువంటివి ఏమైనా ఫేస్ చేస్తారా మీరు? ఒక అంతర్జాతీయ సంస్థలో పనిచేయాలి అంటే మరి వాళ్ళ మీటింగ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు ఎక్కడికైనా ఏ స్టేట్కైనా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళడానికి సమయం కేటాయించాలి. అదే టైంలో ఇన్స్టిట్యూషన్ను కూడా మనం సొంత బిజినెస్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రెండింటినీ భాగస్వామ్యంగా తీసుకుంటున్నాం. మరి నేను నా భార్య కూడా నాగలక్ష్మి నా భార్య కూడా బాగా నాకు సహకరిస్తూ బిజినెస్లో సహసహకారాలు అందిస్తున్నందువల్ల నేను ఇదంతా కూడా చేయడానికి సాధ్యపడింది. ఓకే సార్, తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారి ఫౌండేషన్లో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? గత 20 సంవత్సరాలుగా ఎస్వి సుబ్బారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే సుమోహన్ రెడ్డి గారి సమక్షంలో, మరి వారి నాన్న మాజీ మినిస్టర్ అయినటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారి పేరు మీద, మరి ఎస్వి నారాయణమ్మ గారి పేరు జ్ఞాపకార్థం దాదాపు 20 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో అనేక సాంస్కృతిక పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మరి అనేక రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డ్స్ ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. అలానే ఈ మధ్యనే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని, మరి ఏదైతే సమాజాన్ని జాగృతపరిచేటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి షార్ట్ ఫిల్మ్స్ని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయిలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను చేసి మరి ఉత్తమ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి కర్నూలు మాజీ ఎమ్మెల్యే సుమోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలను కర్నూలు ప్రజలకు అందించడం జరిగింది. సో
ఎస్వి మోహన్ రెడ్డి గారితో మీకు సంబంధం ఎలా ఉండేదండి? ఈ సత్సంబంధం ఎలా కొనసాగాయి మీకు? దాదాపు 25 సంవత్సరాలుగా ఎస్వి మోహన్ రెడ్డి గారితో మరి పరిచయం ఏర్పడినప్పటి నుంచి హ్యాండ్బాల్ టోర్నమెంట్లో కానీ, క్రీడల్లో కానీ, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ప్రతి దానిలో కూడా ఆయన్ని భాగస్వామ్యులుగా చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తర్వాత మీ నైస్ సంస్థకు, కంప్యూటర్ సంస్థకి ఎస్వి మోహన్ రెడ్డి గారి నుంచి కానీ, తర్వాత రాజకీయ సో ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏవైనా ఉంటే కనుక ఆ పథకాలకు ఏదైనా రికమెండ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఆయన మేము ఏది అడిగినా కూడా సహాయ సహకారాలు అందిస్తాడు. ఎస్వి అంటే ఈ నైస్ సంస్థలో ఎటువంటి ప్రోగ్రాం జరిగినా, ఎటువంటి ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వైట్ చేసేది ఎస్వి మోహన్ రెడ్డి గారిని, కరెక్ట్ అంటారా కాదంటారా? కానీ దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే మొదటి నుంచి కూడా ఆయన అసలు ఈ ఇన్స్టిట్యూషన్ నెలకొల్పి ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పుడు కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ పరిచయంతో ఆ కుటుంబానికి దగ్గరగా ఉంటూ ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా మెలుగుతూ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మరి ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆయనను నేను ముఖ్య అతిథిగా ఇక్కడికి తీసుకున్నాడు అని అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఒక సంస్థ ఎదగాలి అంటే కొంచెం రాజకీయ అండ ఉండాలి అనే తాపత్రయం కూడా మనలో కలిగి ఉండొచ్చు, బట్ ఆ ఉద్దేశం కూడా ఉండొచ్చు అనుకో. తప్పకుండా అండి, ఏ సంస్థకైనా కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా ఈ రోజుల్లో సంస్థలు నడవడం కూడా చాలా కష్టం అండి. ఏ బిజినెస్కైనా ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఈ రోజుల్లో అవసరం అవుతుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మీరు పిలుస్తున్నారు, అంటే మిగతా రాజకీయ నాయకులు డిసిషన్ లేదు? మిగతా రాజకీయ నాయకులందరూ కూడా కర్నూలు జిల్లాలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా ఫస్ట్ ఒకనొకప్పుడు నైస్ కంప్యూటర్స్లో ప్రోగ్రామ్కు అటెండ్ అయిన తర్వాతనే కర్నూలుకి పరిచయమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈవెన్ దో చంద్రబాబు నాయుడు పైన అటాక్ జరిగినప్పుడు కూడా ఆయనను రక్షించినటువంటి ఒక సిఐని కర్నూలులో నైస్ కంప్యూటర్స్లో తీసుకొని వచ్చి అలిపిరి సంఘటనలో నైస్ కంప్యూటర్స్కు తీసుకొని వచ్చి సన్మానించడం జరిగింది. అలా ఎన్నో సందర్భాల్లోనూ ఏ పొలిటికల్కి సంబంధం లేకుండా, ఫలానా పొలిటికల్ లీడరు అనేది సంబంధం లేకుండా ఎవరైనా సరే నైస్ కంప్యూటర్స్కి అనేది రావడం జరుగుతుంది. అతిథులుగా వారికి సంబంధించినటువంటి సత్కారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్వి మోహన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సంస్థకి ఏమైనా హెల్ప్ చేశారంటారు? గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒకవేళ ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు మా సంస్థకి ఏ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం వచ్చినా, ఏదైనా ఒక ప్రభుత్వ పథకానికి రికమెండ్ చేయాల్సిన అవసరం వచ్చినా ఫస్ట్ ఆయనే ఉండి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకేమైనా డెవలప్మెంట్స్ చేసే ఉద్దేశం ఉందా? ఈ నైస్ సంస్థ గురించే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరే సంస్థలు పెట్టి ఇంకా డెవలప్ చేయాలనే థాట్స్ ఏమైనా? ముఖ్యంగా మొదటి నుంచి కూడా మనము మనతో పాటు 10 మంది నిలబడాలి అనేటువంటి కాన్సెప్ట్తో స్వయం ఉపాధి కల్పించేటువంటి ఏ శిక్షణనైనా సరే ఇవ్వాలని ఉద్దేశము ఉంది కాబట్టి దీనివల్ల 10 మంది సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ సెటిల్ చేయాలి అనేటువంటి అవకాశము రావడం అనేది కేవలం స్వయం ఉపాధిపైన శిక్షణతోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఎంతవరకు సాధ్యాసాధ్యాలో మీరు అందరూ చూస్తున్నారు. మరి అందుకని లేటెస్ట్గా ఏదైతే టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని ఇమ్మీడియట్గా ఇప్పుడు మనం తీసుకుని దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ మధ్య సీసీ కెమెరా టెక్నీషియన్ ఎక్కడ పోయినా కూడా సీసీ కెమెరాలు అనేవి ఈ రోజుల్లో పరిపాటు అవుతుంది కాబట్టి దానిపైన శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఈ రోజుల్లో సీసీ కెమెరా లేని ప్లేస్ అంటూ ఉండదు, లేని రోడ్డు కూడా ఉండదు. పోలీసు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హైవేలలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సో ఇమ్మీడియట్గా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా ఇమ్మీడియట్గా మనకు ఆధునిక సాంకేతికతని మనము వారిని కాపాడడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ డేస్లో
ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. నైస్ కంప్యూటర్ సంస్థ నుండి స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి? మనము ఏదైనా కూడా విద్యను అభ్యసించేటప్పుడు ముఖ్యంగా టెక్నికల్ను అభ్యసించేటప్పుడు ఈరోజు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈరోజు టెక్నాలజీ ఏంటి, ఆ దాన్ని మనము ఫాలోప్ అయినప్పుడు మాత్రమే ఉద్యోగాన్ని కరెక్ట్గా సంపాదించగలుగుతాము. ఆధునిక సాంకేతికత ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఉద్యోగం సంపాదించాలి అని అంటే లేటెస్ట్ ట్రెండ్ ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, నేను పాస్ అయ్యాను అని ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఎప్పుడు కూడా నిరుద్యోగిగా నిలబడిపోతాడు. సో పేపర్ టెక్నాలజీ కావచ్చు, బుక్స్ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్లో పరిజ్ఞానంలో ఆధునికత కావచ్చు, ప్రతి దానిలో కూడా ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు మార్పులు చేర్పులు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ టెక్నాలజీనితో పాటు మనం కూడా పరిగెత్తితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, మంచి సంస్థల్లో ఉద్యోగాలను పొందగలుగుతాం. ఈ రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం పొందగలిగాము అనే దానికంటే ఒక మంచి సంస్థ, స్టాండర్డ్ సంస్థ, అది పర్మనెంట్గా ఉండేటువంటి సంస్థ ఉంటేనే శాలరీస్ ఇంక్రిమెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరగడం జరుగుతుంది. మనకు వాల్యుబుల్ అంటే టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, స్టూడెంట్స్లో కూడా టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఉన్నందువల్లనే ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా సాధించగలరు అనే దృఢ నిశ్చయం వాళ్ళకు. తర్వాత ఈ సంస్థ నుండి మీ స్టూడెంట్స్ అభివృద్ధి బాటలో ఎంతమంది ప్రయాణించారు? అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాదాపు 100,000 పైగా ఉద్యోగాలు సాధించుకున్నారు. దేశ విదేశాల్లో కూడా, ఇతర దేశాల్లో, సౌదీ ఇతర కంట్రీస్లో కూడా జాబ్స్లోకి వెళ్ళిన పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఒకటి చిన్న క్వశ్చన్ అండ్ మైండ్లో కొంచెం తొలుస్తుంది సార్, అడగమంటారా? అడగండి. రాయపాటి శ్రీనివాస్ గారి అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఏదైనా మంచి అవకాశం దొరికితే, దాదాపు 30 ఏళ్ళుగా ప్రజాసేవలో ఉన్నాను, ఏదైనా అవకాశాలు దొరికితే, ఇంకా రాజకీయం ద్వారా ప్రజాసేవ కల్పించేటువంటి అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను తొలి అడుగులు వేయడం జరుగుతుంది. సో మరి అన్నగారు అయినటువంటి రాయపాటి సాంబశివరావు గారు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్గా ఉన్నారు, మరి అన్న అవుతారు. తర్వాత ఈ రాయపాటి శ్రీనివాస్ గారి అడుగులు రాజకీయం పడితే ఏ పార్టీలోకి పడతాయని మేము అనుకుంటున్నాం? పార్టీ గురించి అయితే ఇప్పటివరకు ఏం ఆలోచించడం లేదండి, కానీ ఒక ప్రజాసేవలో ముందున్న పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళి ప్రజాసేవను అందించాలన్నటువంటి దృఢ సంకల్పం అయితే ఉంది ఖచ్చితంగా. జాతీయ స్థాయిలో మీరు అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? సుమారు గత 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నైస్ సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఉమెన్ ఎంపవర్ కావచ్చు, యూత్ ఎంపవర్మెంట్ కావచ్చు, వృద్ధులకు సేవా కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా వికలాంగులకు, మానసిక వికలాంగులను కూడా మేము మా సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా లామినేషన్ మిషన్స్ కానీ ప్రింటింగ్ మిషన్స్ కొనిచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. సో నిజంగా అది చాలా సంతోషంగా ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు, ఒక సంస్థ ఎన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతుందో అన్ని రకాల సేవా కార్యక్రమాలను గ్రామీణ నిరుపేద గ్రామాల్లో వైద్యాన్ని అందించడం కానీ, విద్యను అందించడం కానీ, విజ్ఞానాన్ని అందించడం కానీ అన్ని రకాలుగాను సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అందులో ఆ సేవా కార్యక్రమాల గుర్తింపుగా మరి ఢిల్లీలో అబ్దుల్ కలాం స్మారక జాతీయ స్థాయి అవార్డును తీసుకోవడం జరిగింది. సో మరి ఈ అవార్డు స్ఫూర్తిగా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలతో కర్నూలు ప్రజలకు చేరువ అవుతానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ సజెషన్స్ మా i3 న్యూస్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇదండి i3 న్యూస్ ముఖాముఖి. మరో లెజెండరీ పర్సనాలిటీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. నమస్తే.